हाय फ्रेंड्स वेलकम टू माय चैनल असम व्लॉग्स। नवरात्रि उत्सव सदर्भंग मन की उत्तरांध्र समलमल के पेर श्री अय्यप्प स्वामी देवालय में प्रत्येक शरण नवरात्रि उत्सव जरूरतनाई सदर्भंग रोज को अलंकरण विशेष तरह महिषासुर उतने अलंकरण मन की अम्मवर दर्शन यह महिषासुर उतने संहरी वाल मन की अलंक मन की आविर्भवी आयुक्त विशेषाली वीडियो द्वारा चूपा तरवा वीडियो चूसे मुझे మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి। విశాఖపట్నం హిందుత్తుల్లో ఉత్తర ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయం ఇది। ఈ ఆలయం ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచింది అని ఎందుకనగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఏ ఆకారంలో ఉంటుందో మనకి ఈ ఆలయం కూడా ఆ ఆకారంలో కనిపించడం వల్ల మనకి ఈ अय्यप्प स्वामी आलयानी उत्तरांध्र शबरिमल पेरकोटार मन चूँ आलय मत स्वर्णकांत मन की मेरू भक्त कर्वा आलय में चला उप आलया उ अंदर भाग में अंतर्भाग श्री दुर्गादेवी आलय में शरण नवरात्रि महोत्सव चला अद्भुत जो सदर्भंग इकड़ अम्मवर रोज को अलंक भक्त दर्शन ఆ దృశ్యాలను నేను మీకు రోజు ఆ వీడియోలో చూపిస్తున్నాను। ఈ రోజు కూడా అలంకరణ ఏంటంటే శ్రీ మహిషాసన మర్దనే అలంకరణలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు। ఆ దృశ్యాలను నేను ఇప్పుడు చూపిస్తాను। తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆలయంకి చుట్టూరు చూస్తుంటే మనకి ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయాన్ని। మనం దాదాపు అమ్మవారి ఆలయానికి దగ్గరగా వచ్చేసాము। అమ్మవారి ఆలయానికి దగ్గరగా చేరుకోగానే మనకి అమ్మవారు ఈ రోజు శ్రీ మహిషాసన మర్దనే అలంకరణలో కల్పిస్తారు। ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। ఈ దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు అలంకరణ విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం। శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఈ రోజు మనకి శ్రీ మహిషాసుర మర్దిని అనే అలంకరణలో కనిపిస్తున్నారు। ఆ దృశ్యాలను ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను నేను। ఈ శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తుంది। ఈ రోజు మహిషాసుర మర్దని అనే అలంకరణలో మనం చూస్తున్న అమ్మవారిని ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను। మహిషాసుర మర్దని అవతరణ ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం। రాక్షసుల రాజు రంభాసురుడు కుమారుడు మహిషాసురుడు, రంభాసురుడు సోదరుడు కరంబుడు, వీళ్ళిద్దరికి సంతానాలు లేకపోవడం వలన ఘోర తపస్సు చేస్తారు। వారి తపస్సుకు ఇంద్రుడు భయానికి గురై ఒక మడుగులో ఒంటికాలి మీద తపస్సు చేస్తున్నారు। కరంబుడిని ఇంద్రుడు ముసల రూపం ధరించి సంహరిస్తాడు। దీంతో రంభుడు కోపోత్రుడై తన శిరస్సును తానే ఖండించుకోబోయాడు। ఆ క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఏమిటి రంభాసుర ఈ పని అని అడగగా, తన తపస్సు సంతానం కోసమే కానీ ఇంద్రస్థానం కోసం కాదు అని తెలిపాడు। దానికి ప్రతిగా అగ్నిదేవుడిని రంభాసురుడు మహాపరాక్రమవంతుడై జగజ్జేతగా అయిన పుత్రుణ్ణి నాకు వరంగా ప్రసాదించు అని అడిగాడు। అందుకు అగ్నిదేవుడు, రంభాసుర నీ మనసు ఏ కామని మీద కామవశమవుతుందో అమ్మ గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు। అప్పుడు రంభాసురుడు యక్షవిహార భూమి అనే అందమైన ప్రదేశంలో ఒక మహిషి అంటే గేద కామార్తి విహారమై దానిని చూడగానే రమ్ముని మనసు చలించడం వలన దానితో సంగమించగా వారికి సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు। మహిషాసురుడు రాక్షస జాతికి చెందిన మూలంగా దేవతలను అంతం చేయాలని భావించి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి అందుకు బ్రహ్మ ప్రత్యక్షమై చావు లేకుండా వరం అడగగా దానికి బ్రహ్మ నిరాకరించగా, దానికి బదులు మహిళలు అబలలు కనుక నన్ను వారు ఎలాగో వధించలేరు కనుక మహిళ మినహా ఎవరి చేతిలో తనకి మరణం లేకుండా వరం ఇవ్వాలని మరియు తన రక్తపు బిందువు నేల మీద పడితే ఆ రక్తపు బిందువు నుండి 10,000 మంది మహిషాసురులు ఉద్భవించాలని బ్రహ్మను మహిషాసురుడు వరం అడుగుతాడు। దానికి బ్రహ్మ సరే అని అంగీకరిస్తాడు। దీంతో మహిషాసురుడు వీర గర్వంతో సమస్త దేవతలను హింసిస్తూ వారిని ఓడిస్తుంటాడు। దీంతో సమస్త దేవతలు మమ్మల్ని రక్షించమని త్రిమూర్తులని వేడుకొనగా అప్పుడు త్రిమూర్తులు తమ ముగ్గురు సత్తులు కలిపి ఒక మహిళను సృష్టించారు। ఆమె దుర్గాదేవి। అప్పుడు ఆ దుర్గాదేవి సింహవాహనంతో బయలుదేరి మహిషాసురుని ఖండిస్తే
తన రక్తబిందు నుండి 10,000 మంది మహిషాసురులు ఉద్భవిస్తారని తన నాలుకను పెద్దగా చేసి ఆ మహిషాసురుని రక్తాన్ని తన నాలుకతో తన శరీరంలోకి మొత్తం ఆవహించుకొని ఆ మహిషాసురుని సంహరిస్తుంది। ఆ కారణంగా దుర్గాదేవి లోక కళ్యాణం కోసం మహిషాసురుని వధించడం వల్ల అమ్మవారు మహిషాసుర మర్దిని అవతరణ జరిగింది। ఆ అమ్మవారి మహిషాసుర మర్దిని యొక్క అలంకారం ఇక్కడ मन की कल्ल कटेनट्लु चूपिंचारु चूडंडि ओकसारी आ अवतरण मन की एंत अद्भुतंगा इक्कड चूपिस्तुन्नारु। इवि श्री महिषासुर मर्दिनी अवतरण यॉक्क विशेषालु।